పాంచి దుమ్ము లేపే పాటతోటి మన ముందుకు వస్తున్నది రోజారమణి. ఈ రోజారమణి గురించి చెప్పాలంటే వాళ్ళ టీం పేరు చెప్పాలి. గదే పల్లె పరిమళం, గా మట్టి పరిమళంలోకించి వస్తున్న రోజారమణి ఒక్కసారి రామ్మ. పాడే పాట ఎవరు నేర్పించారు నీకు? అమ్మమ్మ తాత నేర్పించారు. అమ్మ నేర్పించారు. అమ్మమ్మ తాత మంచి పాటతోటి వచ్చినా నువ్వు దుమ్ము దులపాలి మరి నిజంగా. ఓకే. జానపదం దుమ్ము రేపు వైపు కన్ను దిప్పడానికి మెడలు దిప్పడానికి ఈ పాట, ఈ పాట ఒకటి అలా అలా వచ్చి వాళ్ళని ఇటువైపు తిప్పింది. డెఫినెట్ గా ఈ కార్యక్రమం సక్సెస్ అవడానికి ఇది ఒక పాట నాంది వాచకంలా బాగుందమ్మా. దిగుళ్ళు గొల్లు అనడం మంచి జానపదం ఇది. మీరు అసుజాతమ్మ గారు అప్పుడు చెప్పలేదు కానీ మంచి ఇంటర్నెస్ స్పాంటేనియస్గా మీరు కూడా ప్రాస జల్లు అన్నది అత్సవం జానపదుల లాగానే మాట్లాడుతున్నారు. అద్భుతంగా ఉంది, బాగా చేసినది. రోజారమణి బాగా పాడామ్మా. జానపదం అని మనం అనగానే ఒక రా గొంతులు కావాలి, ఉంటేనే జానపదం అవుతుంది. చక్కగా మళ్ళీ ఈ సినిమాల్లో పాడే రెగ్యులర్ ప్లేబ్యాక్ సింగర్స్ వచ్చి పాడితే జానపదం జానపదం లాగా ఉండదు, సినిమా పాటలాగానే ఉంటుంది. సో ఈ పాట నిజంగా జానపదం లాగా ఉందికొందంటే రోజారమణి గొంతు వాళ్ళు. ఫ్రెష్నెస్ గొంతులో చాలా బాగుంది, చాలా బాగా పాడింది. ఇక్కడ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ లీడ్ గడ్ మా వందే మాత్రం ఉంటే దాన్ని తీసుకెళ్ళిపోయేవాడు ఈ పాటికి. సో ఎవరో ఒకళ్ళు తీసుకెళ్లేదట్టు ఉంది పాట, మంచి పాట, బాగా బాగా కంగ్రాచులేషన్స్.